హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచల గ్రామం. ఇందులో కనబడుతుందండి తూర్పు జాతి పుంజులండి. అలాగే వీటి తపనీలు కావాలంటే వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేయండి. అలాగే కొందరు మెసేజ్ పెట్టడం రాని వాళ్ళు దయచేసి మీ పక్కన ఎవరైనా తెలుసుకోరగలుగుతూ నాకు మెసేజ్ చేయించండి. మమ్మల్ని ఫీడ్ చేసి పెట్టమంటున్నారు. అది పెట్టడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ యూట్యూబ్లో మనం వీడియోస్ పెట్టినప్పుడు కాల్స్ ఎక్కువ వస్తాయండి. వాటికి రిప్లై ఇవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది. అటువంటిది మళ్ళీ ఫీడ్ చేసుకుని పెట్టడం అనేది కొద్ది కష్టం. కొన్ని ఫీడ్ చేయకుండా యాడ్ అవుతాయి, కొన్ని ఫీడ్ చేయకుండా యాడ్ అవ్వు. దానివల్ల మీరే ఎవరో ఒకరితోనే ఫీడ్ చేయించి నాకు మెసేజ్ పెడితే వీటి తప్పనీ పెడతాను. చూస్తారు, బాగుంటే కొంటారు, బాగోకపోతే వదిలేస్తారు. ఎందుకంటే మంది రీసేలు ఇవాళ వచ్చిన వెంటనే తప్పనీ పెడతాం. ఆ పెట్టిన వరకు బాగున్న వరకు వెళ్తే బాగోలేను, మళ్ళీ రేపు పెడతాం. అంతే, అంతమించి ఏది బాగోపడి ఉంటే ఉండదు. అలాగే ముఖ్యంగా మీరు మీ రీసేల్ కాబట్టి కోడి మీద ఎంతో కొంత లాభం వేసుకుని అమ్ముతాం మేము. కాబట్టి మీరు ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా బయటే తిరిగి కొనుక్కోండి. ఎందుకంటే మీకు కోడి కొద్ది మా దగ్గర కొందరికి ఎక్కువ రేట్ అనిపించవచ్చు. దానివల్ల మనం ముఖ్యంగా చెప్తున్నాం, జాబ్ చేసుకుని ఖాళీగా కోడిని కొనుక్కోవడానికి టైం లేని వాళ్ళు మన దగ్గర కొనుక్కోండి. అలాగే రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా మా జవరికి రాకండి. ఎందుకంటే మీకు పాపం మళ్ళీ మా లాభం బస్ డ్రైవర్కి ఇచ్చేది అన్నీ కలిపితే ఎక్కువైపోద్ది, తర్వాత మీరు అమ్మడం కష్టమైపోద్ది. దాన్ని బట్టి రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా కొనకుండా ఉంటే మంచిది. అంటే మీ మంచి గురించే చెప్తాను, నేను అమ్ముకోగలను. మీకు అమ్మేసి తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఓన్లీ పందెం కట్టుకోవడానికి చేసుకునే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి. నా మీ సేఫ్టీ కోసం నేను చెప్తున్నాను, కానీ నా ఆశ గురించి అయితే నేను చెప్పట్లేదు. అలాగే వీటికి ఎవరికి కూడా అడ్వాన్సులు బ్యాలెన్స్లు ఉండేమి ఉండదండి. ఎవరైనా సరే ఫుల్ పేమెంట్ చేయాలి, చేస్తే మీకు వెంటనే ట్రాన్స్పోర్ట్ పెట్టమంటే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాల్లో ట్రాన్స్పోర్ట్ లేట్ అవుతుందండి. కర్నూలు, కడప, కరీంనగర్, రేపల్లె, తెనాలి, ఇవి ట్రాన్స్పోర్ట్ లేట్ అవుద్ది. అలాగే వనపర్తి, మహబూబ్నగర్ ట్రాన్స్పోర్ట్ లేదండి. మీకు ఇది ముఖ్యంగా చెప్తున్నాం. అలాగే వీటి నేను ఎవరికైనా రిప్లై ఇవ్వకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. దయవించి వాట్సాప్ కాల్స్ అవకాశం ఉన్నవాళ్ళు వాట్సాప్ కాల్ చేయకండి. ఎందుకంటే వాట్సాప్ కాల్ చేయడం వల్ల ఆర్డినరీ కాలు వాట్సాప్ కాలు కలిసిపోతున్నాయి. దానివల్ల ఎవరితో మాట్లాడాలనేది కూడా అర్థం అవ్వట్లేదు. వీళ్ళైనంత వరకు సిమ్ కాల్ చేయండి. బయటని ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి వాట్సాప్ సిమ్ కాల్ రాదు కాబట్టి వాట్సాప్ కాల్ చేయాలి తప్పదు. అది అర్థం చేసుకోండి. కోళ్ళు ఇవాళ యూట్యూబ్లో పెట్టామంటే మంచి కూడా అయినా సరే చెడ్డ కూడా అయినా సరే ముందు కాల్స్ అనేవి ఎక్కువ చేస్తాయి. దాన్ని బట్టి కొద్ది మీరు అర్థం చేసుకోండి. అలాగే మేము ట్రాన్స్పోర్ట్లు వేసేటప్పుడు తప్పనీళ్ళు పెట్టేటప్పుడు కాస్త ఈ కోళ్ళు రప్పించేటప్పుడు కొన్ని కొన్ని సమయాల్లో ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తుంది మాది. ఎవరో టెన్షన్ పడక్కర్లేదు. ఆ టైంలో వాట్సాప్లో మెసేజ్ పెట్టి వదిలేస్తే చాలు, లేట్గా అయినా సరే మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాలేదంటే అర్థం కోళ్ళు అయిపోయినట్టు. అలాగే ఈ వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా సరే కొద్ది వీడియో చూసేటప్పుడు డేట్ కూడా చూడండి. ఎందుకంటే ఒక వీడియో వచ్చేసరికి 1 డే 2 డేస్లో పెట్టిన వాటిలో 75% కోళ్ళు అయిపోతాయండి. ఒక్కోసారి కంప్లీట్గా అయిపోతాయి. మళ్ళీ అదే వీడియోలు చూసి ఫోన్ చేస్తున్నారు, అది కొద్దిగా అర్థం చేసుకోండి. వీడియోలు డేట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదండి, మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి, సెండ్ చేస్తాను. మీకు ట్రాన్స్పోర్ట్ అయితే చాలా జెన్యున్గా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. మమ్మల్ని ఆదర్శించినందుకు అందరికీ థ్యాంక్ యూ.